ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం బ్రహ్మోత్సవాలపై అధికారులకు దిశా నిర్దేశం पूरी जगन्नाथ आलय कमिटी तिरुमल संदर्शन टीटीडी लो अमलवुतुन्न अभिवृद्धि कार्यक्रमाल परिशीलन रेपटि नुंची तिरुमल श्रीवारी पवित्रोत्सवालु त्रयाहनिक दीक्षकु नेटी सायंत्रम अंकुरार्पण శేషవాహనంపై కళ్యాణ వీరభద్ర స్వామి దర్శనం నారాయణ వనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో టీటీడీలోని పలు శాఖల సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో జరగనున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అనునిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే భక్తులకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలను కల్పిస్తూ దేశంలోని ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకంగా నిలుస్తోంది ఈ నేపథ్యంలో పూరి క్షేత్రంలోని చారిత్రక పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మహాపాత్ర నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించింది ఈ సందర్భంగా వారు టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించింది తిరుమలలోని లడ్డు కౌంటర్లు శ్రీవారి పుష్కరింతో పాటు పలు ప్రాంతాలను సందర్శించింది అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను కమిటీ పరిశీలించింది తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు టీటీడీ అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కమిటీకి వివరించారు అంతకు ముందు కమిటీ సభ్యులు తిరుమలేసుని దర్శించుకున్నారు ఆలయంలో వారికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం జేఈఓ వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు టీటీడీకి అనుబంధ ఆలయంగా భాసలుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో శోభిల్లింది శ్రావణ సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు ఆలయంలోని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి నాగమండపం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు తరువాత శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టీటీడీ అనుబంధ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారు శేషవాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది ఈ సందర్భంగా సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువుతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు శేషుడిని వాహనంగా చేసుకుని పురవీధుల్లో దర్శనమిచ్చిన శ్రీ వీరభద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు అనంతపురం జిల్లా తొండపాడులో కొలువైన శ్రీ తుమ్మలమ్మ అంకాలమ్మ వార్ల జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవార్ల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగా అమ్మవార్లను పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరగనున్నాయి స్వామివారికి సంవత్సరం పొడవునా జరిగే వివిధ రకాల క్రతువులు కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం ఇందులో భాగంగా పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది ఈ సందర్భంగా ఆయా రోజుల్లో శ్రీవారికి జరిగే పలు ఆర్చిత సేవలను టీటీడీ రద్దు చేసింది తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఏడాది పొడవునా జరిగే నిత్య వార పక్ష మాస వార్షిక ఉత్సవాలు ఊరేగింపుల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ శ్రీవారి పవిత్రోత్సవాలకు దశాబ్దాల చరిత్ర ఉంది 15వ శతాబ్దం వరకు 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరిగినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది అయితే అనివార్య కారణాల వల్ల 1562లో నిలిచిపోయిన పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు 1962లో తిరిగి ప్రారంభించింది అప్పటి నుంచి నేటి వరకు ప్రతి శ్రావణ మాసంలోనూ త్రయాహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21 నుంచి 3 రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలను ఆకభోక్తంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 21న పవిత్ర ప్రతిష్ఠ, ఆగస్టు 22న సమర్పణ, ఆగస్టు 23న మహాపూర్ణాహుతి ఘనంగా జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తిరువీధి ఉత్సవం వేడుకగా నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే ఆయా రోజుల్లో శ్రీవారికి జరిగే అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల విశిష్టతను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. 3 రోజుల పాటు రేపటి నుంచి పవిత్రోత్సవాలు ఎంతో వైభవంగా ఆగమోక్తంగా నిర్వహించిపోతా ఉన్నాం. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు పవిత్రోత్సవం ముఖ్యంగా అంటే దేవాలయంలో సంవత్సరం అంతా కూడా జరుగుతున్నటువంటి కైంకర్యాలు, దాంట్లో భక్తుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ అధికార యంత్రాంగం వల్ల కానీ తెలిసి తెలియక జరుగుతున్నటువంటి తప్పుల వల్ల దేవాలయం పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనువైంది. 15వ శతాబ్దం వరకు పవిత్రోత్సవాలు జరుపుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ 1962 టిటిడి ఈ కైంకర్యాన్ని పునరుద్ధరించింది. ఈ 3 రోజుల పాటు దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఉదయం అర్చక ఋతుకరణం చేయడం జరిగింది. దీంట్లో అంటే ఉన్నటువంటి ఋతువులందరికీ కూడా పని భద్రతలు స్వామివారి సమక్షంలోనే అప్పచెప్పడం జరుగుతుంది. అది అయ్యాక రేపటి నుంచి 3 రోజులు, మొట్టమొదటి రోజేమో పవిత్రాలు ప్రతిష్ట, 2వ రోజు పవిత్రాలు సమర్పణ, 3 రోజులు పూర్ణాహుతి కాగడంతో ఈ 3 రోజులు ఆగమోక్తంగా కాకడం పూర్తి అవుతుంది. 3 రోజుల పాటు కూడా మలయప్ప స్వామివారు ఈ మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా సాయంత్రం పూట స్వామివారిని మాడావిధులు దర్శనం చేసుకుని స్వామివారి కృపల దర్శనకు పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వేదమంత్రోచ్చారాల నడుమ పండితుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరించారు. అలాగే శృంగవరంలోని శివాలయంలో పరమశివునికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని క్షీరంతో పాటు పవిత్ర జలంతో అభిషేకించారు. తరువాత స్వామివారిని పరిమళ భరిత పుష్ప తో అలంకరించి విశేష పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా వసంతవాడలో కొలువైన పార్వతీ పరమేశ్వరాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారిని పవిత్ర గోదావరి జలంతో అభిషేకాలు జరిపారు. తరువాత పార్వతీమాతకు కుంకుమార్చన నిర్వహించారు. నెల్లూరు పెన్నా నదీ తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదాంత దేశికర్, ఆదివన్ సెఠగోపన్ ఉత్సవమూర్తులకు పేట ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం దిగ్విజయ యాత్ర, గోష్ఠి కార్యక్రమాలను జరిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువు తీరిన గ్రామ దేవతలు ముత్యాలమ్మ, ఎల్లమ్మ, రేణుకాదేవి, గంగమ్మ వార్ల ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పాటు పుష్పశోభితంగా అలంకరించారు. అలాగే ఆలయంలో కొలువు తీరిన అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అలాగే విజయవాడ నగరంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. భక్తులు సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పాల పొంగళ్లను నైవేద్యంగా నివేదించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ తో మీరు చేతులు కలపండి। వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి। మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877233333 లేదా టిటిడి వెబ్‌సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdseva.online.com। ఓం నమో వెంకటేశాయ। ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం। భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది। శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు। ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం। హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది। సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు। వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును రమణీయంగా నిర్వహించారు। ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భాగ్యనగరవాసులు తిలకించి తన్మయ్యులయ్యారు। అలాగే మేదిపట్నం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం వరుణాభిషేకాలు నిర్వహించారు। ముందుగా గర్భాలయంలో స్ఫటిక లింగాకారుడైన మహాశివునికి పాలు పెరుగు గంధం పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు। అనంతరం పవిత్ర జలాన్ని నింపిన ఘటాలను లింగాకారంలో అమర్చి వాయులింగానికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు। భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభిషేక క్రతువును కనులారా తిలకించారు। ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శృంగేరి పాలిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి। వేకువజామునే పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించి అర్చనలు జరిపారు। తర్వాత విశేష అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించి మంగళ నీరాజనాలు సమర్పించారు। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి నదీ తీరంలో వెలిసిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। తరువాత మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు। నిజామాబాద్ గాజులపేటలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో పుష్యాదివాసంను నిర్వహించారు। శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నూతన విగ్రహాలకు రుద్ర నమక చమకంతో పంచామృతాభిషేకాలు జరిపారు। వీరభద్రస్వామికి ధాన్యాదివాసం చేసి రుద్ర హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు। అనంతరం నూతన విగ్రహాలకు శయ్యాదివాసంను భక్తి శ్రద్ధలతో జరిపారు। భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆలయ ప్రాంగణంలో కలస పూజ సహస్ర మోదక గణపతి హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు। కడప జిల్లా అరవపల్లెలో భక్తుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న శ్రీ ముత్తుమారమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని చక్కగా అలంకరించి శనివారం పురవీధుల్లో ఊరేగించి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు। మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా నడుమ అమ్మవారి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది। ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి। భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు। చిత్తూరు నగరంలోని పురాతన శ్రీ పార్థసారథి భక్త పాండవ పాంచాలి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన జాతర మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి। ఉత్సవాల చివరి రోజున అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు। తొలుత ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు। తరువాత అమ్మవారిని పరిమళ భరిత పుష్పాలు విద్యుత్ దీపాలతో విశేషంగా అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు। పురవీధుల్లో దర్శనమిచ్చిన తమ ఆరాధ్య దేవతను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు। ఉభయ తెలుగు రాష్ట్రాలు శ్రావణ మాస పూజలతో శోభిల్లాయి। వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం। తూర్పు గోదావరి జిల్లా ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గోపూజలు నిర్వహించారు। ఆలయంలోని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప గోమాతలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు జరిపారు। అనంతరం భక్తులు గోమాతకు ప్రదక్షిణ నిర్వహించి గోమాతలకు నైవేద్యాలను అందజేశారు. అలాగే తునిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. తెలుగు ప్రజలకు పవిత్రమైన శ్రావణమాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం యాదాద్రికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి భక్తితో ప్రణమిల్లారు. మహబూబ్నగర్ జిల్లా ఫతేపూర్ శ్రీ మైసమ్మ దేవాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మైసమ్మను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు బోనాలు సంప్రదాయబద్ధంగా సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1,00,000 తులసి అర్చన ఘనంగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి 1,00,000 తులసి దళాలతో అర్చించారు. భక్తులు అమ్మను దర్శించి సకల శుభాలు చేకూర్చాలని ప్రార్థించారు. గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. శ్రావణమాస పూజలలో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి పల్లకీ ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో శోభాయమానంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. తర్వాత వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం మోహిని భస్మాసుర సంగీత నృత్య రూపకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ కు చెందిన క్రాంతి నారాయణ్ బృందం స్వామివారి పాదాల చెంత సభక్తికంగా ఈ రూపకాన్ని ప్రదర్శించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.